ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం జరిగింది. దీనికి ఎన్నో ముఖ్య కారణాలు ఉన్నాయి, కొన్ని కారణాలు చెప్పాలి. నేను మొట్టమొదటిసారిగా ఓటేసింది తెలుగుదేశం పార్టీకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే గత 33 సంవత్సరాల నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. నేను కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనిగిరి నుంచి ఎమ్మెల్యే గెలిచాను. కనిగిరి నుండి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కనిగిరి ఎమ్మెల్యే నుండి నన్ను పక్కకు పంపించేసి మంచి మేయర్తో గెలిచాను. ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంటే మీ అందరికీ తెలుసు, అది 100% వైఎస్ఆర్ సీటు, ఎక్కువ మంది వైఎస్ఆర్ అభిమానులు ఉండే ప్రాంతం అది. ఆ ప్రాంతం నుంచి నేను 2014లో 12,000 మెజారిటీతో నేను తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తిని, అది కూడా కాకుండా బాలకృష్ణ గారికి ఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిని ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని అక్కడి నుంచి నేను గెలిచాను. తర్వాత గెలిచిన తర్వాత నిన్న 2019 ఎలక్షన్ వచ్చినప్పుడు నాకు ఎటువంటి విషయం చెప్పకుండా, అంటే 2019లో నేను ముందే చెప్పుంటే నీకు ఇక్కడ నీకు సీటీని నీకు దర్శిస్తాను అని చెప్తే నన్ను దర్శి పంపించడం జరిగింది. నేను పోన్సార్ దర్శికి నాకు కావాల్సింది కనిగిరి. కనిగిరి ఎందుకు ఎవరు, కనిగిరిలో నేను పని చేసుకొని ఉన్నాను, డెవలప్ చేశాను, ఏమన్నా నావలు ఏమైనా తప్పులు ఉన్నాయంటే నాకు కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, కొన్ని పత్రికా సంపాదకులతో నాకు అప్లికేషన్స్ ఉన్నాయి, నేను మీకు ఇవ్వటం కుదరదు, నువ్వు దర్శిలో కంటెక్ట్ చేయాల్సిందే, నాకు వద్దా దర్శన్న కూడా, నువ్వు కాపు కమ్యూనిటీ నుంచి ఉన్నావు, ఆల్రెడీ 2019లో కాపు కమ్యూనిటీ నుంచి 2 లీడర్లకు ఇచ్చారు సీటు, అంటే అక్కడ మద్దతు వేణు, ఆ తర్వాత ఆ మంచి కృష్ణమోహన్ చీరాల, నువ్వు కూడా మన పార్టీ నుంచి ఎవరికో ఒకరికి వెళ్ళాలి కాబట్టి నువ్వు కంటెస్ట్ చేయమని నన్ను అడగడం జరిగింది. నేను పార్టీ ఆదేశాల ప్రకారం, పార్టీని చెప్పిన ప్రకారం, పార్టీ గురించి మారకూడదు, ఏదేమైనా సరే పార్టీ ఆదేశించింది, అక్కడ నిలబడింది కూడా మద్దిశెట్టి వేణు నా కజిన్, ఆయన మీద నిలబడనని కూడా చెప్పినా సరే నేను దగ్గుబాటు వెంకటేశ్వరరావు నిలబడలేదా, వాళ్ళ ఫ్యామిలీతో మాకు గ్రడ్జెస్ లేవా, ఇటువంటి మాటలన్నీ చెప్పి నన్ను దర్శి సరే నేను పార్టీ ఇంట్రెస్ట్ మీద దర్శిపోవడం కూడా జరిగింది. ఆ రోజు నాకు ఆయన ఏం చెప్పాడు, నువ్వు పార్టీ ఇంట్రెస్ట్ మీద నువ్వు దర్శిపోతున్నావు. తర్వాత నేను అడిగా ఆ రోజు కూడా, సార్ నువ్వు ఇప్పుడైతే నన్ను పంపిస్తున్నారు, నా నేటివ్ ప్లేస్ కనిగిరి, కనిగిరిలో ఉందంటే ఆయన కులాల మాట మాట్లాడుతుంటే కులాలు కాదు సార్, కులాలు ఉంటే మొన్నట్టే గెలిచాను, కులాలతో గెలవదు సార్ ఏదైనా, కాబట్టి మీరు దయచేసి నాకు కనిగిరి ఇస్తానంటే నువ్వు ఇప్పుడు పోమ్మా, ఈ 2 తర్వాత నీకు మళ్ళీ కనిగిరే పంపిస్తాను, గెలిచినా ఓడినా నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, లేకపోతే ఓడినా సరే నీకు కనిగిరి ఇన్ఛార్జిగా ఇస్తానని కూడా చెప్పి, ఈ మధ్య ఎప్పుడైనా అడుగుతున్నప్పుడు ఏదైనా అడిగితే సార్ నన్ను ఇన్ఛార్జి ఇస్తానని కదా కనిగిరి పంపించండి అంటే దాన్ని మాట దాటేయటం, లేకపోతే నమ్మకంగా చెప్పి నీకు తర్వాత ఇస్తాలే ఇప్పుడు ఇయ్యనులే అని చెప్పటం, ఇప్పుడు నీకు కుదరదమ్మా నువ్వు దర్శే గెలుస్తావు అని చెప్పటం, ఇటువంటి నమ్మక ద్రోహమైన వ్యక్తి, ఆ విధంగా నమ్మించి ద్రోహం చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి ఆయన నుంచి నేను దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు పార్టీలోకి చేరుతున్నాను. అది కూడా